నాగోల్ డివిజన్ పరిధిలో ఆనంద్ నగర్ నుండి మన్సూరాబాద్ వెళ్లే దారిలో జీఎస్ఐ సమీపంలో కరెంట్ ఆఫీస్ పక్కన గల కరుణామయుడు చర్చ్ అండ్ మినిస్ట్రీస్ లో ఫాస్టర్ సోల్మెన్ చర్చ్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ రెడ్డి సంఘ పెద్ద సురేఖ ఆధ్వర్యంలో శనివారం నాడు వాచ్ నైట్ సర్వీస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యేసు ప్రభు దయ వల్ల ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రపంచ శాంతి కోసం మనం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మనకు దయచేసి ఉన్నాడు. వీక్షిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎలాగైతే ప్రపంచ శాంతి కోసం లేదా మానవాళి కోసం ఆయన ఎంతగానో భూమి మీదకి మానవుడిగా జన్మించి అనేకుల రక్షణ నిమిత్తం ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడో అది జ్ఞాపకం చేసుకుంటూ మనము అనేక మానవుల పట్ల ప్రేమ కరుణ దయ జాలి కనికరము చూపిస్తూ అనేక ప్రపంచ శాంతి కోసం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. కరుణామయుడు సంఘం తరఫున వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు. ఈ దినము 2022 ఆఖరి దినము, మనం చివరి దినంలో ఉన్నాము. కొన్ని గంటలు అయితే నూతన సంవత్సరంలో అడుగు పెడతాము. ఈ సంవత్సర కాలం అంతా కూడా కరుణామయ మినిస్ట్రీస్లో ప్రతి ఒక్కరు మంగళవారం కోడికలు, శుక్రవారం ఉపవాస కోడికలు మరి ఘనముగా మరి ఇక్కడ జరపబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తు పుట్టుక గురించి, మరి నూతన సంవత్సరం నూతన వాగ్దానాల గురించి మరి మేమందరం కూడా ఎంతగానో క్రీస్తు యొక్క మహిదైశ్వర్యమును బట్టి మేమందరం కూడా ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.